హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుహాసిని తెలుగు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని దేవుని అయితే కోరుకుంటున్నాను. ఇది ఈ వీడియో వచ్చేసి పిల్లలు హాస్టల్కి వెళ్ళే రోజు ఇంకా వాళ్ళ కోసం తినేటి అన్ని ఉనిళ్ళ ఇంకా అవన్నీ సర్దుతూ వాళ్ళ కోసం అని తీసి పెడుతూ ఉన్నాను. అవి కజ్జకాయలు, ఉప్పు చెక్కలు అయితే ఒక డబ్బాలో పెట్టాను. మళ్ళీ మిక్చర్కి వచ్చేసి వేరే బాక్స్లో పెట్టినాను, అవి పట్టలేదు. ఒక 10 రోజులైనా తింటారు కదా పిల్లలందరూ, తింటూ ఉంటే చూస్తూ ఉండాలి. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా తింటారు కదా అని చెప్పేసి ఇంకమ్మన్న రెండిట్లలో అయితే ఇప్పటికి 4 డబ్బాలు అయినాయి. వాళ్ళకి సర్దేసి ఇంకమ్మన్న వాళ్ళని రెడీ చేసుకొని వాళ్ళని హాస్టల్కి బస్సుగా ఎక్కిస్తే డైరెక్ట్ హాస్టల్ కాడైతే దిగుతారు. అందుకోసం అని చెప్పి ఇంక అన్ని ప్రిపరేషన్స్ హడావిడిగా ఉన్నది. అరవంచేపు అయితే ఇంక పిల్లలిద్దరు వెళ్తే ఇంక పూ పూసినట్టు ఉంటుంది, ఒక్కదాన్నే ఉండాల్సి వస్తుంది. కానీ వాళ్ళ చదువు కోసం అయితే తప్పదు. ఇంక అందుకనేసి వాళ్ళ దుప్పట్లు, వాళ్ళ బట్టలు అవన్నీ వేసేసి అన్నీ రెడీ చేసి 2 రోజుల ముందే అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. ఎందుకంటే దుప్పట్లు తెమ్మని చెప్పి నాని ఈసారి దుప్పట్లు కూడా తీసుకొచ్చినారు. స్కూల్ బ్యాగ్స్ అవన్నీ మిషన్కి వేసేసి అన్నీ నీట్గా చేసి పెట్టేసినాను. ఇంక ఇది ఈరోజు ఆ రోజు ఊరికి పోయే పొద్దున్నే ఇంక మనం రెడీ చేసేసి బయటకు వెళ్ళిందంటే ఇంక బస్సు ఎక్కి వెళ్ళిపోతారు. వీడియో ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను నిన్ను తీసేదానికి అస్సలు రాలా, కానీ నువ్వే ఎగస్ట్రాలు పన్ను ఇప్పుడు. ఇప్పుడు కరెక్ట్గా వచ్చినప్పు, ఇప్పుడు రీల్ కరెక్ట్గా ఉంది. నాకు సంబంధం లేదని అంట. ఇంక బాగా అడిగి బాగా ఆయన బస్సు ఆయన ఇంటి ముందర వచ్చి ఆపడు తీ. ఒక ఊరికి పోయే వాళ్ళు లగేజ్ ఉన్నంత ఉంది. అర్థం కాల సిమిలర్ పెట్ట అల్లం బెల్లం టీ. అల్లం బెల్లం వెళ్ళలేబ్బా, అల్లం బెల్లం అనే దానికి చాలే. ఇంక తీ గ్లాసులోకి వద్దు, గ్లాస్ అన్ని గ్లాస్ గ్లాస్ అవి ఆడ పగిలిపోతాయి అని నేను భయం వేస్తుంటుంది తెలుసా. కానీ మార్చింది మొత్తానికి, అవి కొనాలంటే ఇప్పుడు ఎంత 1000 రూపాయలు అవుతాయా? ఈ గ్లాస్ బాటిల్స్ కొనాలంటేనా? ఇప్పుడు మన ఎంత మొన్న 600 అయినాయి. ఇదెంత? ఏంటి హనీ బాటిల్? 400 చిల్లర. 400 ఏమొద్దు అన్నం బాగా తేలి ఉంటే మళ్ళీ నువ్వు అన్ని రేపుతుంటావు పైకి. దాన్ని చూడండి, ఎన్ని నిమ్మకాయ ఎందుకు వేసేసిలా నేను ముందుగానే. ఇంక పిల్లల్ని అయితే బస్సు ఎక్కిచ్చేసి పంపించిన మాస్టర్లకి. ఇంక అలాగే టీ అన్నది ఈ విధంగానే చేసుకుంటాం మేము. ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో షేర్ చేసినట్టున్నాను. తర్వాత వచ్చేసి సొరకాయ కూర అన్నది చేస్తున్నాను, పులుసులాగా అన్నీ గట్టిగా అయ్యేటట్టు.
దానికోసమని కుక్కర్ చిన్న కుక్కర్ పెట్టుకునేసి తర్వాత నూనె వేసి తాలింపు గింజలు తర్వాత ఎర్రగడ్డలు వేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత టమాటాలు వేసినాను. టమాటాలన్నీ కూడా మగ్గిన తర్వాత దీంట్లో మీకు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, లేదంటే అట్లా వదిలేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇది సొరకాయ. ఇది చాలా మన తోటలో అడిగే అవి ఈసారి వీడియో అనేది షేర్ చేస్తాను. అవి కూడా కట్ చేసి మనం బాగా కడుక్కోవాలి. దాని తర్వాత కూరలో వేసేసిన తర్వాత ఇక్కడ క్లిప్ అన్నది మిస్ అయిపోయింది. తర్వాత వచ్చేసి టమాటాలు మగ్గిన తర్వాత సొరకాయ వేసుకోవాలి. సొరకాయ వేసుకున్న తర్వాత కారము ధనియాల పొడి వేసుకున్న తర్వాత చింతపండు కొద్దిగా పులుసు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఉప్పు చెక్ చేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలి. తక్కువ మళ్ళీ ఎక్కువ వేసావు మొన్న అయితే అస్సలు లేదు తెలుసా, ఏలా అట్లా ఉంటుంది. ఉప్పు లేకుండా ఏం లేకుండా ఇక్కడ చూడవా, చక్కగా ఇస్తుంది కాబట్టి తీస్తుంటా. ఏంది కానీ వా ఏంది అట్లా రొద్దుతున్నా, ఇదేం లేయర్ లాగా వచ్చింది, పిండి తక్కువై ఇంకా టిఫిన్ అంట అంత అయిపోయింది. టిఫిన్లోకి వచ్చేసి పూరీస్ అనేది చేసినాను. ఆ క్లిప్ కొంచెం అయితే షూట్ చేసినాను, తర్వాత చేయలేదు. తర్వాత ఇంకా ఆయనకైతే క్యారీ పెట్టేద్దామని చెప్పేసి ఇంక బాక్స్ అయితే తీసినాను. ఇంకా మా రోజు పెట్టే విధంగానే చిన్న బాక్స్లో కూర వేసి దానికి మూత పెట్టేసి పెట్టేసిన తర్వాత చుట్టూ అన్నం అయితే వేసేసి తర్వాత ఈరోజు కోడిగుడ్డు తర్వాత వచ్చేసి మామిడికాయ ఊరగాయ అయితే పెట్టినాను. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా మన వర్క్ ఉంటుంది కదా, ఇంకా మనంతా పని చేసుకొని ఇది మార్నింగ్ రొటీన్ లాగా అయితే సరిపోతుంది. ఈరోజు వచ్చేసి మామిడికాయ ఊరగాయ పెట్టినాను. ఇది కూడా నేను చేసింది, చేసి దాదాపు సంవత్సరం అయితే అవుతుంది. అది ఎప్పుడైనా వేసుకుంటా ఉంటూ తింటూ ఉంటాము. ఇంకా ఆయనకైతే క్యారీ రెడీ అయిపోయి ఇంకో ఆయన స్టూడియోకి వెళ్తాడు. తీయది కవర్ మర్చిపోయినావు, దీంట్లో అన్నీ పెడితే జరిపిన నేతి వేరే చెట్టు పూలు మటుకు సూపర్ ఉన్నాయి అబ్బా. తమలపాకు కూడా ఇగిరా. ఇక్కడ మీకు చూపిస్తున్నది అయితే పొగాకు అంతా కొట్టుకొని వచ్చినది, వేరే ఊరికైతే వెళ్తూ ఉంది, అందుకనేసి అక్కడ ఉంది. ఫోటో కాదు వీడియోనే చిన్న 50 సరేలే ఇన్ని తీసుకుని వెళ్ళా, అదైతే అది తక్కువ మాకలేవు కంపెనీ ఐటమ్ ఉన్నాయి. నువ్వేం చెప్పావు పగిలిందా, తగిలితే 50 రిటర్న్ చేస్తామా కంపెనీకి.
పగిలిపోయినా కూడా ఇవ్వు. రిటర్న్ చేద్దా కంపెనీ పగిలిందా అంటే ఆ పంపించే బదులు నాకు ఇచ్చేదా. ఇది నైట్ 7:30 అట్లాంటప్పుడు ఎందుకో తలనొప్పి చాలా ఉన్నది, మైండ్ అంతా డిస్టర్బ్గా ఉన్నది. ఇంకా బయటకు వచ్చి కూర్చున్నాను, అస్సలు అవ్వలేదు. ఎందుకో చెట్టు సైజ్ చూస్తే కొమ్మలన్నీ కనిపించినాయి. ఇంకా మన ఆ టైంలోనే ఇవి కొమ్మలు ఎక్కువ పెరిగిపోయి ఉంటాయి కదా, అవన్నీ కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా అలాగే టమాటో చెట్లు ఉన్నవి అవి కట్ చేస్తూ ఉన్నాను. ఎందుకో తెలియదు కానీ తలనొప్పి వచ్చినప్పుడల్లా చెట్లు కడిగిపోతే ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. నేను అందుకనేసి ముందంతా చెట్లు నాటాలని చెప్పి ట్రై చేస్తున్నాను. ఇంకా ఈ టమాటాలు వేసినా కదా, ఇవి కూడా పిందెలు అన్నవి వస్తున్నవి. ఇంకా ఆకులు ఉంటాయి కదా, అన్నీ కట్ చేస్తున్నాను. ఎందుకంటే అవి బలాన్ని ఎక్కువ, ఈ చెట్లు టమాటా కాయలకుండే బలం కూడా అదే లాక్కుంటా ఉంటుంది. అందుకైతే ఆ పని అయితే చేస్తున్నాను. ఇంకైతే చూసారు కదండి వీడియో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నోటిఫికేషన్ వస్తుంది. నన్ను ఇలాగ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ ఆల్.